మాతృదేవోభవ. నంది ముందు లలిత వందనీయత నుండే కొడుకు ముందు తల్లి కూర్చుని నటు. ఒక ఆలయాన్ని నేను దర్శించాను, వచ్చిన విశాఖపట్నంలో లలితాదేవి ఆలయం. అక్కడ చిత్రంగా ఏమిటంటే, లలితాదేవి ముందు నందీశ్వరుడు ఉంటాడు. సాధారణంగా లలితాదేవి ఆలయంలో, అమ్మవారి ఆలయాల్లో సింహం వాహనంగా ఉంటుంది. ఒక బెజవాడ కనకదుర్గకి మాత్రం పులి వాహనం. కానీ అక్కడ లలితాదేవి ముందు నందీశ్వరుడు ఉన్నాడు. ఆ క్షేత్రం ప్రత్యేకత అది. దానికి అక్కడ క్షేత్ర మహాత్మ్యపరంగా ఏదో ఒక కథ ఉంటుంది విశేషంగా. ఊరికే అది చూసి దండం పెట్టుకుంటూ ఉంటే అర్చకులు, అయ్యా మీలాంటి వారు వచ్చి ఊరికే నమస్కారం చేసుకుంటే ఎలాగా, ఏదైనా అమ్మవారి మీద పద్యం చెప్పండి అంటే నాకు ఇదే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే చెప్పడానికి వేరే ఏముందండి, ఇదే చెబుదామని. నంది ముందు లలిత వందనీయత నుండి, నంది ముందు లలిత వందనీయత నుండి కొడుకు ముందు తల్లి కూర్చొని నటు. సగము దేహమిడిన చాలలేదో ఏమో, సగము దేహమిడిన చాలలేదో ఏమో, వాహనము కూడా వదలదయ్యే. సగము దేహమిడిన చాలలేదో ఏమో, వాహనమును కూడా వదలదయ్యే అని చెప్పేసరికి అమ్మవారితో సహా పూజారి గారితో సహా అందరూ ఆనందించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1597 భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 297 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు ప్రార్థనలో ఉండే వైచిత్రిని ఒక్కసారి గమనిద్దాం. నంది ముందు లలిత వందనీయత నుండి కొడుకు ముందు తల్లి కూర్చొని నటు. అమ్మవారికి ముందే నందీశ్వరుడు ఉన్నాడు, కానీ నందీశ్వరుడికి ముందు అమ్మవారు ఉందని కూడా చెప్పుకోవచ్చుగా. జీవుడు దేవుడు మధ్యలో ఉండే అనుబంధానికి ఇదే ఉదాహరణ అండి. దేవుడు ముందు జీవుడు ఉంటాడా, జీవుడు ముందు దేవుడు ఉంటాడా? అంటే జీవుడు ముందు దేవుడు ఏమిటండి, జీవుడే దేవుడు ముందు ఉండాలి. జీవుడు దేవుడు ముందు ఉండాలంటే ఏం చేయాలి? ప్రత్యేకించి ఏం చేయక్కర్లేదు. తాను దేవుణ్ణి అని గ్రహించగలిగితే చాలు. అది చాలా కష్టమండి, నేను దేవుణ్ణి ఎలా అవుతానని జీవాహంకారంతోనే ఇంకా ఉంటే, స్మరిస్తూ ఉంటే చాలు. దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే చాలు. యద్భావం తద్భవతి. మన మనస్సు ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తూ ఉంటుందో అదే అవుతాం మనం. ఈ జన్మలో జరిగే విషయాలకి, తర్వాత జన్మలో జరగబోయే వాటికి, పూర్వజన్మలో జరిగిన వాటికి అన్నిటికీ ఈ మనోభావాలే కారణం. మనస్సులో ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో వారి గురించే బెంగ మనకి. వారి ఆనందమే మన ఆనందం, వారి దుఃఖమే మన దుఃఖం. వారి గురించి ఆలోచించకుండా ఉంటే అవి మనకు అక్కర్లేదు. ఆలోచించకుండా ఎలా ఉంటాం మన వాళ్ళ గురించి మనం అంటే, ఆ మనవాళ్ళనే పరిమితి ఏమిటి? ప్రపంచమంతా ఎందుకు మనవాళ్ళు అనుకోలేకపోతున్నాం? అదొక సురక్షితమైన అభయారణ్యంలాగా ఓ అభయారణ్యాన్ని మనం సృష్టించుకున్నాం. కుటుంబం అని, కులమని, బంధాలని, మమకారాలని మనం సృష్టించుకున్నాం. ఒక పులి ప్రపంచమంతా అలా రోడ్ల మీద, తారు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే కొంతమంది దానికి భయపడచ్చు, కానీ ఎవడో దాన్ని కాల్చేస్తాడు. అదే పులి అరణ్యంలో ఉందనుకోండి, చాలా కాలం సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ అరణ్యంలో వెళ్ళడానికి మనుషులు కూడా భయపడతారు. అక్కడ మళ్ళీ దాని కొన్ని ఉండే భయాలు దానికి ఉంటాయి. అలాగే మనిషి కూడా తన సురక్షిత నివాసం కోసం, సురక్షితమైన భావన కోసం కుటుంబాన్ని సృష్టించుకున్నాడు. తాను తనుగా ఉండలేక, తాను ఒంటరిగా ఉండలేక, తాను ఒంటరిని అనే భావాన్ని భరించలేక, దాన్ని ఏకాంతంగా మార్చుకోవడం చేతగాక, దేని స్మరించాలో అర్థం కాక, తనకంటూ ఒక బంధాలు కొన్ని ఏర్పడాలి, కొనసాగాలి కాబట్టి వివాహం చేసుకున్నాడు. ఆడదైనా మగవాడైనా అక్కడి నుంచి పిల్లల్ని కన్నాడు. అక్కడి నుంచి వాళ్ళ కోసం ఇళ్ళు, వాకిళ్ళు, సంపదలు అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ధన కనక వస్తు వాహనాలు, ఇక మొత్తం తుంబ తయారైంది. ఇక్కడ ఇక ఈ రొంపులోంచి బయటపడలేకపోతున్నాడు. మళ్ళీ ఈ రొంపు అంతటికీ దేవుడు కారణమని మాట్లాడుతున్నాడు. అదే ఇక్కడ అర్థం. జీవుడు ముందు దేవుడు ఉంటాడా, దేవుడు ముందు జీవుడు ఉంటాడంటే అది అసలు అనవసరమైన ప్రశ్న. ఎవరి ముందు ఎవరైనా ఉండొచ్చు. దేవుళ్ళలోనే ఈ జీవులందరూ ఉన్నారు, అలాగే జీవుడు మనస్సులోనే దేవుడు ఉంటాడు. అందుకనే నంది ముందు లలిత వందనీయత నుండే
కొడుకు ముందు తల్లి కూర్చునేనట్టు. ఓ చిన్న బిడ్డ ఏదో ఆడుకుంటూ అమ్మ పిలిస్తే నేను రాను నువ్వేరా అంటే ఆ తల్లి కోపడదు, ఏమిటో పిచ్చుకోంక వాడే రమ్మంటున్నాడు నేను రమ్మంటున్నాడు ఎంత ప్రేమో అని అక్కడికే పెడుతుంది. రా రమ్మతో చంపేస్తాను అని తల్లి అందవు. ఏదో ఆడుకుంటున్నాడు వాడు ఆటల పిచ్చిలో ఉన్నాడు నన్నే రమ్మంటున్నాడు ఫోన్లే వెళదాం అని ఏనాన్నా ఆ బొమ్మలన్నీ బాగున్నాయా రావాలని లేదా అని అక్కడే కూర్చుని వాడితో పాటు తను ఆడుకుంటుంది. ఇదే దృశ్యం ఇక్కడ. నంది ముందు లలిత వందని జత నుండి కొడుకు ముందు తల్లి కూర్చునినట్టు. అందులోనే నాకు తోచిన ఒక చమత్కారం ఏమిటంటే ప్రత్యేకించి ఇక్కడ అమ్మవారికి సింహం వాహనం ఉండాలి కదా, శివుడు వాహనం కదా నంది అంటే, ఆ నందీశ్వరుని ఇక్కడ పెట్టుకుంది అంటే ఓహో ఈవిడు తక్కువది కదరా బాబు, చెక్కిస్తే మొత్తం మింగేసే రకం. అందుకని తక్కువది ఆవిడ తన శక్తితో శివప్రియ శివపర శిష్టేష్ట శిష్ట భూజిత శివదూతి శివరాజ్య శివంకరి శివప్రియ శివపర ఇన్ని నామాలు శివుడికి ఆవిడ ఎంత ప్రీతైన ప్రీతికరమైన విషయమో వ్యక్తో తెలియజేస్తున్నాయి కదా. అందువల్ల బహుశా సగము దేహం విడిన చాలలేదో ఏమో వాహనమును కూడా వదలదయ్యే, నేను అర్ధనారీశ్వరుని అయిపోతున్నాను నీకోసం పార్వతి, లోకం ఎంత నిందించినా సరే నన్ను మగవాడు కాదు అని ఆక్షేపణ చేసినా సరే నీకోసం నేను అర్ధనారీశ్వరుని అయిపోతున్నాను, నాలో సగం నువ్వు, ఆ మాటకొస్తే నీలోనే సగం నేను అని ఆలోచించి అని అన్నప్పటికీ శివుడు ఇంకా చాలక అర్ధనారీశ్వరుడుగా సగం దేహాన్ని ఇచ్చినప్పటికీ చాలక వాహనాన్ని కూడా లాగేసుకుని ఉంటుంది. మీకు వాహనం ఎందుకు, ఎక్కడికి కదలరు కదా, ఇంట్లో కూర్చునేవాడికి వాహనం దేనికి పని లేక, నేను మా అన్నయ్య భక్త రక్షణ చేయాలి, నారాయణమూర్తి నేను, అందుకే ఆయన అవతారాలు ఎత్తుతూ ఉంటాడు, నేను అవతారాలు ఎత్తుతాను, మాకు అవసరాలు అవసరం, మీకు ఏం కావాలి కూర్చుని తపస్సు చేసుకోవడమే కదా, అందుకని మీకు అనవసరంగా ఓ కారు దేనికి, మీ కారు కూడా నాకు ఇచ్చేయండి అని ఇప్పుడు సింహం అనేటువంటి వాహనంతో పాటుగా నంది అనే వాహనాన్ని కూడా లాగేసుకుని ఉంటుంది భర్త నుంచి. ఇప్పుడు తక్కువదేం కాదు అని అమ్మవారి వైభవాన్ని చమత్కారంగా చెప్పడం జరిగింది. నంది ముందు లలిత వందని ఈత నుండి బిడ్డ కొడుకు ముందు తల్లి కూర్చునినట్టు. సగము దేహమిడిన చాలలేదో ఏమో, సగము దేహమిడిన చాలలేదో ఏమో, వాహనమును కూడా వదలదయ్యే. ఇప్పుడు మనం రంగప్రవేశం చేద్దాం. 420 నామం ఇక్కడి నుంచి వరుసగా మంచి బ్రాహ్మీమయమైన వాతావరణంలో మనం లలితా సహస్ర వ్యాఖ్యానం కొనసాగించుకుంటాం. ఎందుకంటే వచ్చే నామాలు గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత, ఈ 4 నామాలు అయ్యే వరకు మనం పూర్తిగా మంత్రపూర్వకమైన స్థితిలో ఉండి మాట్లాడుకుందాం. ఇక ఆ స్థితి నుంచి లౌకికంలోకి రాకూడదు, అది పూర్తిగా మంత్రమయ వాణి గాయత్రి అంటే. మంచిది 420 నామం గాయత్రియై నమః. గాయత్రీ స్వరూపమైన నీకు నమస్కారం అమ్మా. అమ్మవారు ధరించినటువంటి అనేక రూపాలలో గాయత్రి ఒకటి, అటువంటి గాయత్రీ స్వరూపురాలైన లలితాదేవికి నమస్కారం. ఆ నామానికి అర్థం అది. మన సంస్కృతిలో గాయత్రిని మించిన మంత్రం లేదు అని చెప్పారు. నా గాయత్రియా పరం మంత్రం నా మాతు పరదైవతం, దాన్ని మనకు అర్థం కావడం కోసం తల్లితో పోలి చెప్పారు. తల్లిని మించిన దైవం లేదు, అలాగే గాయత్రిని మించిన మంత్రం లేదు అన్నారు. నిజంగానే తల్లిని మించిన దైవం లేదు, అలాగే ఇంక కొన్ని మనం గ్రహించాలి జీవితాలు బాగుండాలంటే. తల్లిని మించిన దైవము చల్లని శంకరుని మించు సద్గురువర్యుండు ఇల్లాలి మించు సఖుడును ముల్లోకములందులేరు ముమ్మాటికి నేను అని ఎక్కడో భజన చెప్పాను నేను అవధానంలో. తల్లిని మించిన దైవం, శంకరాచార్యుని మించినటువంటి సద్గురువు, ఇల్లాలిని మించినటువంటి జీవిత సఖుడు ముల్లోకాల్లో కూడా కనరారు. తల్లిని మించిన దైవము చల్లని శంకరుల మించి సద్గురువర్యుండు ఇలాలు మించు సఖుడును ముల్లోకములందులేరు ముమ్మాటికి నేను. ఆ తల్లి వంటిదే గాయత్రి మంత్రం అన్నారు. తల్లిని మించిన దైవం లేనట్టే గాయత్రీ మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదన్నారు.
నా గాయత్రియ పరమ మంత్రం. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో విభూతి యోగంలో గాయత్రి ఛందసామహం అన్నాడు. ఛందస్సులన్నింటిలో గాయత్రి ఛందస్సు నేను అన్నాడు. బృహతి ఇలాగ రకరకాల ఛందస్సులు ఉన్నాయి, అందులో గాయత్రి ఛందస్సు నేను. అవి అనుష్టుప్ రూపంలో ఉంటుంది. అందుకని ఆ ఛందస్సులోనే ఆ మంత్ర నిర్మాణం కూడా జరిగింది. ఆ మంత్రాన్ని మొట్టమొదట క్షణం విరామంలోనే దర్శించినవాడు విశ్వామిత్ర మహర్షి. మంత్రాలన్నిటికీ కూడా మహర్షులు ద్రష్టలే తప్ప స్రష్టలు కాదు. మనం ఆ విషయాన్ని గ్రహించాలి. మంత్రాలు వాళ్ళు పుట్టించలేదు, వాళ్ళు సృష్టించలేదు, వాళ్లే స్వయంగా మేము చూశాం అని చెప్పారు. చూడడం ఏమిటండి, మంత్రం వినాలి కానీ. మంత్ర శ్రోత అంటే పర్వాలేదు, ఎక్కడి నుంచో వినపడిందేమో, వాళ్ళు విన్నారేమో అనుకోవచ్చు. మంత్ర ద్రష్ట ఏమిటి, అలాగని స్రష్ట అంటే ఒప్పుకోరు, సృష్టికర్తలం కాదని వాడే చెప్పారు. ఈ కవి ఏదైనా కావ్యం పలానాది రాశారా రాయలేదా అని అనుమానంగా ఉంటే, ఆ కవి కనుక బతుకుంటే ఏమైనా అనుమానం ఉంటే ఆయన స్వయంగా నేను రాయలేదు అని చెప్పాక ఇంక మనకు రెండో ఆధారం దేనికి, ఆయనే ఖండిస్తున్నాడుగా. కొన్ని ఆయనే నేను రాశాను అంటే గొప్ప చెప్పుకుందుకు అబద్ధం ఆడుతున్నారండి అనొచ్చు. అది మంచి కావ్యమై లోకమంతా ప్రసిద్ధి పొందినా నేను రాయలేదండి బాబు అంటుంటే నువ్వే రాశావంటే ఎలాగా. అలాగే ఋషులు స్వయంగా మేము ఈ మంత్రాలకి ద్రష్టలం అంటే ఈ ద్రష్టనలో ఉద్దేశం ఏమిటని మనం ఆలోచించాలి. కానీ పెద్ద మేధావుల్లాగా వాళ్ళకి అలా తోచిన విషయాలు వాళ్ళు అలా చెప్పారండి అని మనం ఇక్కడ వ్యాఖ్యానం చేయదు. వాళ్ళని మించిన మేధావులు అయితే మనం గావుగా. వాళ్ళు ఏళ్ల తరబడి మోకాళ్ళ మీద ఉంచిన తపస్సులు చేశారు, మనం అరగంట నోరు మూసుకోలేకపోతున్నాం. మనం మనకి వాళ్ళకి పోలికేమిటి, వాళ్ళని గురించి వ్యాఖ్యానించడానికి మనం ఎవరు అవసరం. వాళ్ళు మొత్తం ప్రాపంచిక వ్యవహారాలన్నిటికీ దూరంగా ఉండి కొండల్లో కోణల్లో ఉండి అఖండమైన తపస్సులు చేశారు. ఒంటికాల మీద నిలబడి ఒక్క పూట కూడా రెండు ఆకులు తిని పళ్ళు తిని ఆనందినకుండా మనం దేంట్లోనూ వేలు పెట్టకుండా ఉండలేకపోతున్నాం, మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం, గొడవలు పెంచుకోకుండా ఉండలేకపోతున్నాం. మాటి మాటికి ఏదో రకమైన అహంకారంతో గొడవలు పెట్టుకుంటూనే ఉన్నాం. మనమా వాళ్ళని గురించి వ్యాఖ్యానించేది, వాళ్ళే స్వయంగా మేము ద్రష్టలమని చెప్పారు అంటే వాళ్ళు స్రష్టలు కాదు శ్రోతలు కాదు ద్రష్టలు అంటే అదేమిటో అయి ఉంటుంది. ఆ ద్రష్ట పదానికి అర్థం ఏమిటని ఆలోచించాలి. అసలు ఒక మంత్రాన్ని వినడం కాకుండా చూడడం ఉంటుందా, ఉంటుంది. ఆ మాటకు వస్తే మనం ఇంద్రుడు వరుణుడు వాయువు అనుకునే దేవతలు అందరూ కూడా మంత్రస్వరూపులే, గాయత్రీదేవి సహా. ఆ దేవతలలో గాయత్రీదేవి అధికురాలు, ఆ మంత్రాలలో గాయత్రి మంత్రం అధికమైనది. అందుకే గాయత్రీదేవికి 10 చేతులు ఉంటాయి, 10 రకాల ఆభరణాలనండి ఆయుధాలనండి ఏదైనా కానివ్వండి ఏవైనా కానివ్వండి ధరిస్తుంది ఆవిడ. వరదాభయాంకుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయగుళం హస్తైర్వహంతీం భజే. పరిచేతులను 10 రకాల ఆయుధాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, సాంకేతిక విషయాలు కావచ్చు, ఏవైనా తత్వప్రతీకలైన విషయాలు ఆవిడ ధరిస్తుంది. అది మంత్రపూర్వకమైన రూపమే తప్పితే గాయత్రీదేవి స్థిరంగా అలా కూర్చుని బాసం పెట్టేసుకుని ఓ చోట కూర్చుంటుంది అనుకోకూడదు. ఆ మంత్రంలోనే ఆవిడ ఉంటుంది. అందుకే మంత్ర అధిష్టాన దేవత అంటారు. ఈ మంత్రానికి ఆయన అధిష్టాన దేవత. ఆ ఆలయం మనం కట్టాలి అంటే ఆ మంత్ర జపం అక్కడ కొన్ని కోట్ల సార్లు జరగాలి. కేవలం ప్రతిష్ట చేయడం కాదు, ప్రతిష్ట రోజుల్లో 7 రోజుల్లో ఎలాగూ జరుగుతుంది. దాంతోపాటుగా అంతకుముందు ఆ తర్వాత కూడా విశేషమైన జపం జరగాలి అక్కడ, లేకపోతే దేవతాశక్తులు ఉండవు. ఆలయం కట్టి వదిలేస్తే అంతకంటే పాపం ఇంకోట్లేదు. మనం దైవశక్తిని ఆహ్వానించినట్టు చేస్తున్నాం, అక్కడ జరపవలసిందేమి జరపడంలా, ముఖ్యంగా జపం. జరపవలసిందంటే హంగు ఆర్భాటం కాదు, జపం. చిత్తశుద్ధి కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి, మహత్తరమైన శక్తి తపశ్శక్తి అన్ని విధాల అర్హత కలిగిన వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి జపం చేసే అవకాశం ఇవ్వాలి, కల్పించాలి. ఆయన కావాల్సిన ఏమైనా చిన్న చిన్న సౌకర్యాలు ఉంటే మనమే చేయాలి. ఆ సమయంలో ఆ కుటుంబ బాధ్యతలు కూడా మనమే చూడాలి. అప్పుడే అది నిలబడుతుంది, ఆ శక్తి అక్కడ నిలబడుతుంది. ఊరికి ఏదో ప్రతిష్ట చేసి మేము విగ్రహాలు అక్కడి నుంచి పట్టుకొచ్చాం, ఇక్కడి నుంచి పట్టుకొచ్చాం, విగ్రహం ఎక్కడి నుంచి పట్టుకొచ్చినా ఒకటే, దాన్ని బట్టి శక్తి ఉండదు. ఫలానా చోట విగ్రహం తయారైతే గొప్పదని, ఫలానా చోట తయారైతే తక్కువ దండానికి, అసలు విగ్రహంలో ఏమీ ఉండదు. విగ్రహానికి సంబంధించిన మంత్రం, రాగిరేకు, యంత్రం, ఆ మంత్రం, ఆ మంత్రం జపం, ఆ జపం చేసిన వ్యక్తి అక్కడ ఉంటుంది శక్తి. దాన్ని బట్టి ఆలయానికి మొత్తం రావాల్సిన ఖ్యాతంతో వస్తుంది. లేకపోతే ఏదో బాగానే ఉంటుంది, కట్టిన ఒక సంవత్సరం బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఎవడో వెళ్ళి. ఇంకా చాలా ఆలయాలు మూతపడడానికి ఇది ఒక ప్రధానమైన కారణం.
మంత్రాన్ని దర్శించాడు అంటే మంత్ర రూపాన్ని దర్శిస్తాడు, రూపం లేకుండా దర్శనమని అనొచ్చా? ఇది ఒక పెద్ద చర్చ వేదాంతంలో. రూపం లేనిదాన్ని దర్శించచ్చా? రూపం లేనిదాన్ని దర్శించాలి అంటే మనం కూడా అరూప స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఋషులు ఆ స్థితిలోకి వెళ్ళారు కాబట్టి గాయత్రీ మంత్రాన్ని దర్శించారు. నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి పరమాత్మతత్వాన్ని అనుభూతి చెందినటువంటి వ్యక్తి చెప్పే ప్రయత్నం చేసాడు అంటే ఆ స్థితిని కోల్పోయినట్టే. చెప్పాలంటే నోరు కావాలి, నోరు కావాలంటే శరీరం ఉండాలి. శరీరం ఉందంటే నేననే భావన వచ్చేస్తుంది, నేను గురువుని వీళ్ళు శిష్యులని. వెంటనే వచ్చేసింది జీవాహంకారం. ఇక ఆయన నిర్గుణతత్వం నుంచి బయటకు వచ్చినట్టే. అంచేతనే ఆ ఋషులు ఆ నిర్గుణతత్వాన్ని అనుభూతి చెందాం, ఆ రూపంలో మేము దర్శించాం. ఆ దర్శించేటప్పుడు ఈ ఋషి వేరు, ఆ మంత్రం వేరు కాదు, ఋషే మంత్రం. గాయత్రీ ఛంద విశ్వామిత్రో ఋషి అంటే అర్థం అది. ఆ ఋషే మంత్రం, గాయత్రీ మంత్రం అంటే విశ్వామిత్రుడే. అందుకే గాయత్రి మంత్రం రెండు రకాల వినియోగం అవుతుంది, వరానికి శాపానికి కూడా. చాలా దేవతలకు సంబంధించినటువంటి బీజాక్షర మంత్రాలు ఆ జపసిద్ధికి ఉపయోగపడతాయి, శాపానికి ఉపయోగపడతాయో లేదో కొన్ని చెప్పలేము. గాయత్రి మంత్రం అన్ని రకాల ఉపయోగపడుతుంది, అంత శక్తి ఉంది. ఎందుకంటే విశ్వామిత్రుడు ఆయన అనుగ్రహించిన వ్యక్తులు ఉన్నారు, ఆయన ఆగ్రహించిన వ్యక్తులు ఉన్నారు, ఆయన అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు ఉన్నారు, ఆయన ఆగ్రహానికి గురైన వాళ్ళు ఉన్నారు. అనుగ్రహం అన్నప్పుడు పాత్రత అని వాడాలి, ఆగ్రహం అన్నప్పుడు గురైనా అని వాడాలి. భాషలో నుడికారు. ఆయన అనుగ్రహానికి గురి అయ్యారు అనకూడదు. గురి అవడం అంటే వ్యతిరేక అర్థం. అది చెడు జరిగితే గురి అయ్యారు, ప్రమాదానికి గురి అయ్యారు అంటాం. ఆయనకి పెళ్ళయ్యే అవకాశం వచ్చింది అనాలి, పెళ్ళయ్యే పరిస్థితి వచ్చింది అక్కడ. పరిస్థితి ఎప్పుడు వాడతారు? పరిస్థితి దురదృష్టకరమైన పరిస్థితి అంటారు. ఆయనకి లాటరీ వస్తే ఆయనకి లాటరీ వచ్చే పరిస్థితి వచ్చింది, లాటరీ వచ్చేదైన పరిస్థితి అంటారు, అదృష్టం అంటారు. భాషలో ఏ పదం దేనికి వాడాలో దానికే వాడాలి. వార్తా వ్యాఖ్యానాలు వచ్చాక అన్నీ కలిపి వాడేస్తున్నారు, చూస్తే విసుకొస్తుంది ఏమిటో భాష ఎలా అయిందని. ఆయనకి పదవి వచ్చే పరిస్థితి వచ్చింది. పరిస్థితి రావడం ఏంటి? ఏం తప్పనిసరిగా ఇస్తున్నారా, బలవంతంగా ఇస్తున్నారా, మీదకొచ్చిస్తున్నారా? అది అవకాశం అనాలి, లేదు ఆయన భావన ప్రకారం అదృష్టం అనాలి. అదే పదవి ఊడిపోయే పరిస్థితి వస్తే, పదవి ఊడిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు పరిస్థితి వాడ. ఆయన పదవి ఊడిపోయే అదృష్టం వచ్చింది అనకూడదు, ఆయన కొడతాడు వచ్చి. అలాగా విశ్వామిత్రుని ఆగ్రహానికి గురైన వాళ్ళు ఉన్నారు, అనుగ్రహానికి పాత్రుడైన వాళ్ళు ఉన్నారు. ఆ మంత్రశక్తి అటువంటిది. అంచేత మంత్రాన్ని దర్శించడము అంటే మంత్ర రూపంగానే దర్శించాలి. మంత్రం కేవలం ఉచ్చారణ మాత్రంగా ఉంటుంది. ఉచ్చారణను దర్శించాలి అంటే ఊపిరి రూపంలోకి జీవుడు మారిపోవాలి, ప్రాణవాయువుగా మారిపోవాలి, తన దేహాన్ని సమస్తాన్ని మర్చిపోవాలి. తాను ప్రాణవాయువు రూపం, ప్రాణరూపంలో ఉండాలి. ఆ ప్రాణరూపంతో పాటే మంత్రజపం నడుస్తూ ఉంటుంది కాబట్టి అది వాయువే, ఇది వాయువే కాబట్టి అంతిమంగా లోపలికి వెళ్ళాక ఒకే వాయు స్వరూపంగా ఉంటాయి కాబట్టి దర్శింపగలుగుతాడు. అది ద్రష్ట అంటే అర్థం. వాడు అనుభూతి చెందారు దాన్ని. ఆ అనుభూతి కళ్ళకి సంబంధించింది కాదు. ద్రష్ట అంటే కంటితో చూసిన వాడు అని అర్థం చెప్పకూడదు. కంటితో చూడాలి అంటే ఈ శరీరం లాంటి రూపమే ఎదురుగా ఉండాలి, కానీ మనస్సుతో చూడడానికి ఈ రూపం అక్కర్లేదు. ఈ శరీరంతో సంబంధం లేకుండా మనస్సుతో మనం చాలా చూడగలం. ప్రతిదీ మన రాత్రి కలగనేటప్పుడు రుజువవుతుంది ఆ విషయం. అంతేకాదు మనం ఊరికి కూర్చుని ఊహలు చేసినా కూడా రుజువవుతుంది. కళ్ళు మూసుకుని ఊహించుకుంటూ ఉంటే బోల్డ్ విషయాలు కనిపిస్తున్నాయి. మనోనేత్రంతోనే చూస్తున్నాం, ఈ నేత్రంతో మనం చూడడం లేదు. అంచేత చూడడం అనేది కేవలం కంటితోనే ఉంటుంది అనుకోవడం భ్రమ. మనస్సుతో దర్శించవచ్చు. ఆ మనస్సుతో దర్శించడానికి మనోబలం, మనోభావనే ప్రధానం. భౌతిక రూపం అవసరం లేదు, అవసరమైన రూపాన్ని అది సృష్టించుకుంటుంది. మంత్ర రూపం సూక్ష్మంగా పెడితే వాయువు, ప్రాణం కూడా వాయువే. అంచేత ప్రాణరూపంలో వాళ్ళు మంత్రాన్ని దర్శించారు. అందుకే గాయత్రీ మంత్ర ద్రష్ట విశ్వామిత్రుడు. ఇక్కడ మనం గాయత్రి ఛందస్సు యొక్క స్వరూపాన్ని కూడా చెప్పుకోవాలి. గాయత్రి మంత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి నాలుగు అక్షరాలు, ఎనిమిది అక్షరాలు ఉంటాయి. 4×8=32 అక్షరాలు. అనుష్టుప్ ఛందస్సు అంటే లెక్క. గాయత్రి మంత్రం కూడా 32 అక్షరాలతో, నాలుగు పాదాలతో, పాదానికి 8 అక్షరాలతో స్పష్టంగానే ఉంది. 4×8=32. కానీ ఇప్పుడు మామూలుగా ఉపనయనమైన వారు జపించేటువంటి గాయత్రీ మంత్రంలో సంసారుడు జపించే దాంట్లో 3 పాదాలే ఉంటాయి, అవి అందరికీ తెలుసు.
ఆయా జపించి జపం చేసేవారికి తెలుసు. మూడు పాదాలే ఉంటాయి, ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలే ఉంటాయి, లెక్క పెట్టుకుంటే తెలుస్తుంది. భూర్భువస్వహ అనేటువంటి వ్యాహృతులు మూడు విడిగా ఉంటే వాటిని అందులో కలపకూడదు, ఓంకారాన్ని ఎలాగూ కలపకూడదు, కానీ వాటితో కలిపి జపం చేయాలి. మూడు పాదాలే ఎందుకుంటే మరి నాలుగు పాదాలు ఉన్నప్పుడు నిజంగా మంత్రం ఛందస్సు ప్రకారం అనుష్టుప్ ప్రకారం నాలుగు పాదాల శ్లోకమైనప్పుడు జపం దగ్గరికి వచ్చేసరికి మూడు పాదాలు ఎందుకు? నాలుగో పాదం పూర్తిగా మోక్షానికి సంబంధించింది. ఈ మూడు పాదాలు ధర్మ అర్థ కామాలకు సంబంధించినవి. ఇది గాయత్రి మంత్రంలో ఒక ముఖ్యమైనటువంటి రహస్యం. ఆ నాలుగు పాదాలు ధర్మ అర్థ కామ మోక్షాలనే నాలుగింటికి సంకేతాలు. నాలుగో పాదం ప్రధానంగా మోక్షానికి సంబంధించింది. గృహస్థులందరూ మోక్షానికి అర్హులా కాదా అనేది తేల్చాలంటే చాలా కష్టం. ఎవరి మనస్సులో వారికి తేలాల్సిందే. అసలు మనస్సు ఉంటే తేలే విషయం కాదు, అది మనస్సే లేకుండా పోవాలి. అంత స్థితికి గృహస్థులు ఎక్కడ చేరగలరు? కానీ గృహస్థులుగా నాలుగో పాదం కూడా చెబితే ఊరికే జపం పేరు మీద దాన్ని బాగా చేసేసి మేము 1000 సార్లు చేసాము, 100000 సార్లు చేసాము, ఊళ్ళో వాళ్ళని బెదిరించడానికి ఉపయోగిస్తాం, లేదా వాళ్ళ ముందు గొప్ప చెప్పుకుని తమ ప్రచారం బాగా సాగించుకోవడానికి ప్రయోజనాల కోసం దాన్ని ఉపయోగిస్తాం. అందుకే నాలుగో పాదాన్ని గృహస్థులు జపించవద్దు అని చెప్పారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ నాలుగో పాదాన్ని సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు యతీశ్వరులు 12 గంటలకు లేచి అర్ధరాత్రి సంధ్యావందనం పేరు మీద జపించాలన్నారు. దానికి యజ్ఞోపవీతంతో నిమిత్తం లేదు. సన్యాసులకు యజ్ఞోపవీతం అక్కర్లేదు, కానీ ఈ జపం చేయాలి. ఇదంతా పరిశోధనలో చాలామంది పెద్దలు తేల్చారు. ఇంకా వివరాలు బాగా కావాలి అనుకునే వాళ్ళు, గుంటూరు శేషేంద్ర శర్మ గారు మహానుభావుడు, ఆయన రామాయణం మీద 16 వ్యాసాలు రాశారు, షోడశి అని పుస్తకం రూపంలో ఉంది. అందులో ఈ గాయత్రి మంత్ర రహస్యాలు ఒక సందర్భంలో సుందరకాండలో విషయాలకు వ్యాఖ్యానం రాస్తూ ఆయన చెప్పారు. ఇంకా ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయి. అంచేత గృహస్థులమైన వాళ్ళ మనం చేసేటువంటి మూడు పాదాలు సక్రమంగా చేస్తే చాలు. నాలుగో పాదం అనేది మనం మోక్షానికి తగిన అర్హత పొందినప్పుడు అప్రయత్నంగా మనకే ఏదో గురువు ఉపదేశం ద్వారా తెలుస్తుంది. మనం కోరుకుంటే, తీవ్రమైన సంకల్పం ఉంటే అది దొరుకుతుంది. ఇది భగవంతునికి సంబంధించి అన్ని మతాల వారు అంగీకరించే విషయం. మనం తీవ్రమైన సంకల్పంతో ఉంటే అది తప్పకుండా జరుగుతుంది. మన సంకల్పలోపమే తప్ప జరగకపోవడం అనేది ఉండదు. అది జరగడం లేదు అంటే అది జరగాలనేటువంటి పట్టుదల అంతగా లేదన్నమాట మనకి. అందువల్ల దైవానికి సంబంధించినటువంటి విషయాలు అసలే జరగకపోవడం ఉండదు. దైవానికి సాధ్యం అసాధ్యం అంటూ ఉండవు, అక్కడ అన్నీ సాధ్యాలే. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అపి సమర్థ. అందువల్ల 32 అక్షరాలు ఉన్నప్పటికీ 4 8 32 అయినా 4 పాదాలైనా సంసారులందరికీ ఉపనయనం తర్వాత చెప్పేటువంటి గాయత్రి మంత్రంలో 3 పాదాలే ఉంటాయి. ఇది మనం గుర్తిస్తే చాలు. ఆ పైన గాయత్రి మంత్రాన్ని కనుక్కున్నప్పుడు, ఆ అనుభూతి చెందినప్పుడు ఆ మహర్షి ఎంత ఆనందించాడో. గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారిని మంచి అవధాని బ్రహ్మర్షి అనే కావ్యంలో పద్యం రూపంలో రాస్తారు. ఆయన చిన్న లఘు కావ్యం రాశారు, విశ్వామిత్రుని జీవిత కథని రాశారు బ్రహ్మర్షి అని. మళ్ళీ బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పొడుగుపెట్టలే, బ్రహ్మర్షి అంతే దాని పేరే. అది చాలా బాగుంటాయి పద్యాలు. గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారు మంచి అవధాని, మంచి కవి, మా అవధానులందరికీ గురుతుల్యులు, మహానుభావులు, స్వర్గీయులు. ఆయన ఆనందాన్ని వర్ణిస్తారు. సామవేదంలో మంత్రాలు చెప్పినంత ఆనందంగా చెప్తారు ఆ విషయం. గాయత్రి 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 అను సుమౌని కనుగొనియ రచన్, గాయత్రి 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 అను సుమౌని కనుగొనియ రచన్, గాయంతం త్రాయత ఇతి గాయత్రి అనడు బోధ కలిగిన ఆత్మన్, గాయత్రి 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 అను సుమౌని కనుగొనియ రచన్, గాయంతం త్రా యత ఇతి గాయంతం త్రాయత ఇతి గాయత్రి అనడి బోధ కలిగిన ఆత్మన్, గాయత్రి గాయత్రి ముక్తావిద్రుమకే మనీల ధవళ ఛాయేర్ ముఖై స్త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థ స్వరూపిణీం తత్వార్థ వర్ణాత్మికాం ముక్తావిద్రుమకే మనీల ధవళ ఛాయేర్ ముఖై స్త్రీక్షణైర్ యుక్తాం ఇందు
నిబద్ధవర్త్రత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయంకుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే ధరచించూ చరణం ములై ఉభయ సంధ్యారాగముల్ గల్వ భాసురవేదంతలతంత నిర్గత మధుశ్రోతస్విని వీచికోత్తర భాగంబున రజహం శివగుచుంతారాడు యుష్మన్ మనోహర చిత్రాకృతి హత్యనామదికి గాయత్రి త్రిసంధ్యావతి రవి పూర్ణిందులపైన నింద్రధనువై రాజిల్లునేమోయనను నవరత్నోజ్వల కింకిణీకలిత వీణన్ వాణి పాణిం ధరించి విరించుక్తుల నాలపింప రవి పూర్ణిందులపైన నింద్రధనువై రాజిల్లునేమోయన నవరత్నోజ్వల కింకిణీకలిత వీణన్ వాణి పాణిం ధరించి విరించుక్తుల నాలపింప చిగురించిందా నభోవల్లి సాంధ్య విశేషం వన పశ్చిమాద్రికడ గాయత్రీ త్రిసంధ్య ధ్యావతి గాయత్రీ త్రిసంధ్యావతి ఉభయ సంధ్యలందు ఉయ్యాలలోగుచు జగతి నీలుచుండు జ్ఞానదాత్రి ఉభయ సంధ్యలందు ఉయ్యాలలోగుచు జగతి నీలుచుండు జ్ఞానదాత్రి మంత్రనిహిత శక్తి మాతరో గాయత్రి మంత్రనిహిత శక్తి మాతరో గాయత్రి పంచవర్ణ వదన భద్రసదన 23.5 గంటల పాటు ఆ గాయత్రి ధ్యానంలో వీలైనంత సమయం గడపండమ్మా. మళ్ళీ కలుద్దాం. సెలవు.